ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ఏర్పడింది. ఏపీపై అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అలాగే ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించింది. ఈ ప్రభావంతో రాబోయే 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా అని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్రం వెంబడి బలమైన గాలులు వీస్తా అని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా సూచించారు. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్ర తీరం దిశగా కదలవచ్చు. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో మంగళవారం, బుధవారం కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు. విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మిగిలిన కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్ల, శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు నమోదాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.